డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం April 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మీ నారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, మొట్టమొదటిది 2019 సంవత్సరానికి గాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేట్ని 3.7% నుంచి 2.6% తగ్గించిన ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇటీవల ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ April 2, 2019 2019 సంవత్సరానికి గాను ప్రపంచం యొక్క వాణిజ్య వృద్ధి రేట్ని 3.7% నుంచి 2.6% తగ్గించి దానికి సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచ వాణిజ్య సంస్థ 2019 సంవత్సరానికి గాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేట్ని ఇటీవల April 2, 2019 ఎంత శాతానికి తగ్గించింది. సో ఇది 3.7% నుంచి 2.6% తగ్గించడం జరిగింది. సో అలాగే ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే ఏమిటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంటే ముందు యాక్చువల్గా మన అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ అనేది ఉండేది. సో దీన్ని షార్ట్ ఫామ్లో GATT అని పిలిచే వాళ్ళం. సో దీని స్థానంలో 1994 సంవత్సరంలో ఈ మరకేష్ నగరంలో జరిగిన సమావేశంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రపంచంలో ఉన్న వేరు వేరు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు అమలు చేసే పన్నులు కానీ అలాగే ఇతర సుంకాలు కానీ వాటన్నిటిని కూడా తగ్గించి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడం ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంతో పాటుగా ఈ అంతర్జాతీయ వ్యాపారంలో తలెత్తిన వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వివాదాలని కూడా ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ పరిష్కరించడం జరుగుతుంది. సో దానికోసంగా దీన్ని 1995 జనవరి 1వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు స్థాపించారు, 1995 జనవరి 1వ దీన్ని స్థాపించడం జరిగింది. సో దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాలుగా 164 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ 164 సభ్యదేశాల్లో ఇటీవల చేరిన సభ్యదేశం 164వ దేశంగా చేరిన సభ్యదేశం ఆఫ్ఘనిస్తాన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 163వ సభ్యదేశంగా చేరినది లైబీరియా. లైబీరియా వచ్చేసి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 163వ సభ్యదేశంగా చేరడం జరిగింది. అలాగే రీసెంట్గా 164వ సభ్యదేశంగా ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన సభ్యదేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. సో మన భారతదేశం ఈ 1995 జనవరి 1వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ స్థాపించినప్పుడే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మన భారతదేశం కూడా సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మొట్టమొదటి సదస్సుని 1996 సంవత్సరంలో సింగపూర్లో నిర్వహించడం జరిగింది. సో ఇది ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థని ఎప్పుడు స్థాపించారు, 1995 జనవరి 1. సో దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 164 సభ్యదేశాలు. ఇటీవల ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో 164వ సభ్యదేశంగా చేరిన దేశం ఆఫ్ఘనిస్తాన్. మన భారతదేశం ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వాన్ని ఎప్పటి నుంచి స్వీకరించింది, 1995 జనవరి 1వ తేదీనే స్వీకరించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ కంటే ముందు ఈ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి ఏ ఆర్గనైజేషన్ ఉండేది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అనేది ఉండేది. సో దీని స్థానంలో 1994 సంవత్సరంలో ఈ మరకేష్ నగరంలో జరిగిన సమావేశంలో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ 2019 సంవత్సరానికి గాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేట్ని 3.7% నుంచి 2.6% తగ్గించి దానికి సంబంధించిన రిపోర్ట్ని April 2వ తేదీన విడుదల చేయడం జరిగింది. అవినీతితో పోరాటానికి ఇంటర్పోల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఈ క్రికెట్లో అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతితో పోరాటం కోసంగా ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్పోల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్రికెట్
సంస్థల్లో అవినీతితో పోరాడడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ఈ కింది వాణిలో దేనితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఇంటర్పోల్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంటర్పోల్, ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీన్ని 1923 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని లియోన్లో ఉంటుంది. సో దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి దక్షిణ కొరియాకి చెందిన కిమ్ జోంగ్ యాంగ్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవలే ఇతను ఈ అంతర్జాతీయ క్రిమినల్ ఆర్గనైజేషన్, పోలీస్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడిగా నియమితులవడం జరిగింది. కిమ్ జోంగ్ యాంగ్ ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? దక్షిణ కొరియా దేశానికి చెందిన వ్యక్తి. ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఫ్రాన్స్ దేశంలోని లియోన్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, సో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని 1909 జూన్15 స్థాపించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. అలాగే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత క్రికెట్ కమిటీ చైర్మన్ మన భారతదేశం యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యనిర్వహణాధికారి మను సాని. సో మను సాని వచ్చేసి మన భారతదేశానికి చెందిన వ్యక్తి. అలాగే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ వచ్చేసి డేవిడ్ రిచర్డ్సన్. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2% నమోదయ్యడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలపడం జరిగింది. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2%, అలాగే 2020-2021 సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% నమోదయ్యడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్లో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలపడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. మొదటిది వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? సో దీన్ని విడుదల చేసే సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.2%. 2020-21 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.3%. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్, సో దీన్ని 1966 డిసెంబర్ 19 స్థాపించడం జరిగింది. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మెట్రో మనీలాలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫిలిప్పీన్స్లోని మెట్రో మనీలాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి తాకిహికో నకావు. అలాగే ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 68. ఇటీవల ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో 68వ సభ్యదేశంగా చేరిన దేశం నియూ. 2019 68వ సభ్యదేశంగా ఈ నియూ ఆసియా అభివృద్ధి బ్యాంకులో చేరడం జరిగింది. సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫిలిప్పీన్స్లోని మెట్రో మనీలాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు తాకిహికో నకావు. దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 68. 68వ సభ్యదేశం నియూ. విమానాల్లో ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవల్ని అందించడానికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ పొందిన బిఎస్ఎన్ఎల్. సో ఇటీవల ఈ బిఎస్ఎన్ఎల్ మరియు దాని యొక్క ఉపగ్రహ భాగస్వామి అయిన ఇన్మార్సా ఇవి రెండు కూడా విమానాల్లో ఇంటర్నెట్ అలాగే మొబైల్ సేవల్ని అందించడం కోసంగా ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ పొందడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దీన్ని 2000 అక్టోబర్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ ఫుల్ ఫామ్స్ మనం రైల్వే ఎగ్జామ్స్లో వీటిల్లో అడుగుతూ ఉంటారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రస్తుతం టెలికాం కమిషన్ మరియు టెలికాం కార్యదర్శి చైర్మన్ వచ్చేసి అరుణా సుందర్ రాజన్. ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఫర్ కమ్యూనికేషన్స్ ఎవరు? మనోజ్ సిన్హా. ప్రపంచం యొక్క మొట్టమొదటి సంపూర్ణ స్థాయి 5G మొబైల్ నెట్వర్క్లు ప్రారంభించిన దక్షిణ కొరియా. సో మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ సంపూర్ణ స్థాయి 5G మొబైల్ నెట్వర్క్ని ప్రారంభించిన దేశం దక్షిణ కొరియా దేశం.
చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దేశం పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో దక్షిణ కొరియా యొక్క రాజధాని సియోల్, దక్షిణ కొరియా యొక్క కరెన్సీ వన్, దక్షిణ కొరియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మూన్ జే ఇన్. మలావిలో వ్యవసాయ సంస్థని ఏర్పాటు చేయనున్న భారత్. సో ఈ మలావి అనేది ఈ ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉండే ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మలావి దేశం. సో ఈ మలావిలో ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేయడం కోసంగా ఇటీవల మన భారతదేశం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందం ప్రకారంగా ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని మన భారతదేశం ఎక్కడ నిర్మిస్తుంది, ఎక్కడ ఏర్పాటు చేయనుంది, మలావి దేశంలో, ఆఫ్రికా ఖండంలోని మలావి దేశంలో దీన్ని ఏర్పాటు చేయనుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మలావి దేశం యొక్క రాజధాని లిలాంగ్వే, మలావి దేశం యొక్క కరెన్సీ మలావియన్ క్వాచా, మలావి దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ పీటర్ ముతారికా. చికాగోకు మొదటి ఆఫ్రికా అమెరికన్ మహిళా మేయర్గా నియమితులైన లోరీ లైట్ ఫుట్. సో ఇటీవల ఈ అమెరికాలోని చికాగోకి మొట్టమొదటి ఆఫ్రికా అమెరికన్ మహిళా మేయర్గా ఎన్నికైన వ్యక్తి లోరీ లైట్ ఫుట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈమె యొక్క నేమ్ లోరీ లైట్ ఫుట్. స్క్వాష్లో టాప్ 10లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత పురుషుడు సౌరవ్ ఘోషల్. సో ఈ స్క్వాష్లో మనం చూసినట్లయితే ఇటీవల టాప్ 10లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత పురుషుడిగా సౌరవ్ ఘోషల్ నిలవడం జరిగింది. సో ఇతను వచ్చేసి సౌరవ్ ఘోషల్ స్క్వాష్ ప్లేయర్, మన భారతదేశం యొక్క స్క్వాష్ ప్లేయర్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సౌరవ్ ఘోషల్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ స్క్వాష్ ప్లేయర్ టు ఎంటర్ ద టాప్ 10 ఇన్ లేటెస్ట్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్. సో ఇటీవల విడుదల చేసిన ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో మన భారతదేశం నుంచి స్క్వాష్ ప్లేయర్ అయిన సౌరవ్ ఘోషల్ టాప్ 10 ఈ స్క్వాష్ ప్లేయర్స్ లిస్ట్లో నిలవడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే మన భారతదేశానికి చెందిన ఉమెన్ స్క్వాష్ ప్లేయర్స్ జ్యోత్స్నా చిన్నప్ప అలాగే దీపికా పల్లికల్ వీరిద్దరూ టాప్ 10లో మహిళల విభాగంలో ఈ ప్రపంచ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకొని ఉన్నారు. సో ఇప్పుడు ఈ టాప్ 10లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత పురుష స్క్వాష్ ప్లేయర్ వచ్చేసి సౌరవ్ ఘోషల్. న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ నవంబర్ 2019లో జరగనుంది. న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్. సో దీన్ని నవంబర్ 2019 27 నుంచి 29 వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ మానేసర్లో నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ 2019 అట్ మానేసర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఫ్రమ్ 27th to 29th November 2019. నవంబర్ 27 నుంచి 29 వరకు మన నేషనల్ క్యాపిటల్ రీజియన్ మానేసర్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఈ న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ని నిర్వహించనుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ని 2019 నవంబర్లో ఎక్కడ నిర్వహించనున్నారు. సో దీన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్ మానేసర్లో నిర్వహించనున్నారు. సో దీన్ని నిర్వహించేది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. సో దీన్ని ఇది దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఈ ఆటోమోటివ్ మొబిలిటీ, ఈ ఆటోమోటివ్ టెక్నాలజీకి సంబంధించి నూతన ఆలోచనలు కానీ అలాగే ప్రపంచ అనుభవాలు, దానికి సంబంధించి నూతన టెక్నాలజీస్, భవిష్యత్తు సాంకేతికత ధోరణులు ఏవైతే ఉన్నాయో ఆ ధోరణిని ఇంకా వేగవంతం చేయడం కోసంగా, అలాగే అధునాతనమైన ఆటోమోటివ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసంగా, దాని ద్వారా మరింత చురుకైన అలాగే పచ్చని భవిష్యత్తు కోసంగా ఈ మన నాలెడ్జ్, మన ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ని మొత్తం కూడా ఈ న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్లో పంచుకోవడం జరుగుతుంది. సో దానికోసంగా దీన్ని నవంబర్ 27 నుంచి 29 వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని మానేసర్లో నిర్వహించనున్నారు. సో దీన్ని ఆర్గనైజ్ చేసేది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.